పరివర్తన ఏకాదశి వ్రతం ప్రాశస్త్యాన్ని పరమశివుడే స్వయంగా పార్వతికి చెప్పినట్టు పద్మపురాణం చెబుతోంది. భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు. దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పాలసముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున పక్కకు కుడివైపుకు మళ్లే కాలాన్ని అంటే పరివర్తన చెందుతాడు. కాబట్టి ఇది పరివర్తన ఏకాదశి అయింది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగారం చేసి మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణు పూజ చేసి నివేదనను సమర్పించాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగిపోతాయి. ఏడాదిలో 4 నెలల కాలం విష్ణువు యోగ నిద్రలో ఉంటాడని తెలిసిందే. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు ఆయన నిద్రకు ఉపక్రమిస్తాడు. అయితే ఆయన ఎన్నడూ వెల్లకిలా కానీ బోర్లా కానీ నిద్రించడు. కుడి లేదా ఎడమకు తిరిగి మాత్రమే శయనిస్తాడు. ఆషాఢ శ్రావణ మాసాల్లో ఎడమవైపుకు తిరిగి నిద్రించే మహావిష్ణువు కుడివైపుకు మళ్లే కాలాన్ని పరివర్తన ఏకాదశి అని అంటారు. భాద్రపద మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు పరివర్తన చెందే శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు నిద్ర నుంచి మేల్కొంటాడు. ద్వాదశి నాడు బృందావనానికి విచ్చేస్తాడు. ఆనాడు తులసీ దామోదర కళ్యాణం జరుగుతోంది.